నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ఇంటి దొంగల సాయంతోనే పఠాన్ కోట్ ఉగ్రదాడి స్థానిక పోలీసులే సహకరించారని తాజా పుస్తకంలో వెల్లడి ఢిల్లీలో స్వాతంత్ర వేడుకలకు అసాధారణ భద్రత ఉగ్రదాడుల హెచ్చరికలతో ముమ్మర తనిఖీలు తాలిబన్లకు ఐరాసా సెక్రటరీ జనరల్ కీలక సూచనలు దాడులను వెంటనే నిలిపివేయాలన్న గుట్టెరాజ్ విపక్షాలను ఏకతాటిపై తెచ్చేందుకు కాంగ్రెస్ కసరత్తు కేంద్రంపై పోరాటానికి ఇరవై సోనియా కీలక సమావేశం వర్షాలు లేక ఆగమవుతున్న పత్తి రైతులు ఇరవై రోజులుగా పత్తా లేకుండా పోయిన వాహనలు పఠాన్కోట్ ఉగ్రదాడికి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి అవినీతి పరుడైన స్థానిక పోలీసులు ఈ దాడికి సహకరించి ఉండవచ్చని అంతర్జాతీయ పరిశోధనాత్మక పాతికేయులు ఆంజియాన్ లెవీ క్యారిస్కాట్ క్లార్క్లు రాసిన పుస్తకంలో ప్రస్తావించారు ఈ ప్రాంతానికి పొంచి ఉన్న ముప్పుపై నిఘా వర్గాల హెచ్చరికలు నిక్కచ్చిగా ఉన్నా తగిన రక్షణ చర్యలు కొరబడ్డాయని ఈ పుస్తకంలో పేర్కొన్నారు రెండు వేల పదహారులో దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన పంజాబ్ లోని పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై జరిగిన ఉగ్రదాడిపై విస్తుకొలిపే విషయాలు చూశాయి అంతర్జాతీయ పరిశోధనాత్మక పాతికేయులు ఆండ్రియాండ్ లేవి క్యారీస్ క్లార్క్ లు తాము రాసిన స్పైస్ స్టోరీస్ ఇన్సైడ్ ద సీక్రెట్ వరల్డ్ ఆఫ్ రా అండ్ ఐఎస్ఐ అనే పుస్తకంలో అనేక సంచలనాత్మక విషయాలను ప్రస్తావించారు అవినీతి పరులైన కొందరు స్థానిక పోలీసులు పఠాన్ కోట్ ఉగ్రదాడికి సహకరించి ఉండవచ్చని పేర్కొన్నారు ఒక పోలీసు అధికారి గాని అతడు ఏర్పాటు చేసిన ఒక వ్యక్తి గాని పైకి ఎక్కి తాడు కట్టారని కేసు దర్యాప్తు చేసిన ఒక ఐబీ అధికారి తెలిపినట్లు వెల్లడించింది ఆ తాడు సాయంతోనే ఉగ్రవాదులు యాభై కిలోల మందుగుండు సామాగ్రి ముప్పై కిలోల గ్రెనేడ్లు మోర్టార్లు ఏకే ఫార్టీ సెవెన్ తుపాకులను కోట్ వైమానిక స్థావరంలోకి చేరవేసినట్లు ఈ పుస్తకంలో తెలిపారు ఈ దాడి కోసం ఉగ్ర సంస్థ జైషే మహమ్మద్ మూడు వందల యాభై కేజీల పేరిటు పదార్థాలను భారత్ కొనుగోలు చేసి చెల్లింపులు చేసినట్లు వివరించారు భారత నిఘా వర్గాల అంతర్గత నివేదికలు నిక్కచ్చిగా ఉన్నాయని కోట్ వైమానిక స్థావరానికి పొంచి ఉన్న ముప్పుపై నిరంతరం హెచ్చరికలు వెలువడుతున్నా తగిన రక్షణ చర్యలు కొరవడ్డాయని పేర్కొన్నారు పంజాబ్ లోని తొంభై ఒక్క కిలోమీటర్ల సరిహద్దుకు కంచె వేయలేదని నదులు ఎండిపోయిన నదీ పాయల వద్ద అప్రమత్తత అవసరమని నాలుగు నివేదికలు సూచించాయని పుస్తకంలో తెలిపారు వైమానిక స్థావరానికి తగిన భద్రతపై ఆరు సార్లు లిఖిత పూర్వకంగా విజ్ఞప్తి చేసినా అదనపు గస్తీ బృందాలను నియమించలేదని వెల్లడించారు నిఘా పరిజ్ఞానం కదలికలను గుర్తించే ట్రాకర్ సాధనాలను కూడా ఏర్పాటు చేయలేదని పరిశోధనా పాత్రికేయులు తమ పుస్తకంలో వెల్లడించారు సరిహద్దు భద్రతా చర్యలను జమ్మూ కశ్మీర్ లో కేంద్రీకరించినందున పంజాబ్ పై తగిన దృష్టి కేంద్రీకరించలేదని బీఎస్ఎఫ్ అధికారి ఒకరు చెప్పినట్లు తెలిపారు అదనపు బలగాలను మోహరించాలని తాము పదే పదే విజ్ఞప్తి చేసిన ఉన్నతాధికారులు విస్మరించారని ఆయన తెలిపినట్లు వెల్లడించారు పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై రెండు పదహారు జనవరి రెండున ఉగ్రవాద దాడి జరిగింది భారత సైనిక దుస్తులను ధరించిన కొందరు ఉగ్రవాదులు భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లోని నది పాయను దాటి వైమానిక స్థావరానికి చేరుకున్నారు మొదట అక్కడ భద్రతా బలగాలతో ఎదురుకాల్పులు మొదలయ్యాయి ఈ దాడిలో నలుగురు ఉగ్రవాదులు హతం కాగా ముగ్గురు భద్రతా సిబ్బంది అమరులయ్యారు మరుసటి రోజు జరిగిన బాంబు పేలుడులో నలుగురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు వైమానిక స్థావరాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు భద్రతా దళాలకు మూడు రోజులు పట్టింది ఈ ఘటనకు పాకిస్తాన్ కారణమని భారత్ అనేక ఆరోపించింది జమ్మూ కశ్మీర్ బారాముల్లా జిల్లాలో భద్రతా దళాలపై ఉగ్రవాదులు గ్రనేడ్ దాడికి పాల్పడ్డారు సోపోర్ ప్రాంతంలోని సైనిక స్థావరం సమీపంలో ముష్కరులు గ్రనేడ్ను విసిరినట్లు అధికారులు తెలిపారు ఈ దాడిలో ఓసీఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ ఇద్దరు పౌరులు గాయపడినట్లు పేర్కొన్నారు వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు వివరించారు ఘటనా స్థలిలో భద్రతా సిబ్బందిని భారీగా మోహరించారు నిందితులను పట్టుకునేందుకు గాలింపు చేపట్టారు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ రాజధానిలో ఉగ్రదాడుల హింసాత్మక ఘటనలు జరగొచ్చన్న నిఘా వర్గాల సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు ఢిల్లీ వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు ఎర్రకోట సహా పలు ప్రముఖ ప్రాంతాల్లో భద్రతను పెంచినట్లు పోలీసులు పేర్కొన్నారు ఎన్హెచ్జీ స్వాట్ కమాండోలు కైట్ క్యాచర్స్ షార్ప్ షూటర్లను ఎత్తైన భవనాలపై మోహరించారు ఆగస్టు పదిహేడున డ్రోన్లు వెనున్లు వంటివి ఎగరవేయడంపై నిషేధం విధించినట్లు తెలిపారు యాంటీ డ్రోన్ వ్యవస్థలను కూడా మోహరించినట్లు వెల్లడించారు ఎర్రకోట వద్ద ఐదు మంది భద్రతా సిబ్బంది విధులు నిర్వహిస్తారని తెలిపారు రాజధాని వ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపట్టిన ప్రత్యేక బ్రాంచ్ పోలీసులు శుక్రవారం భారీ కుట్రను భగ్నం చేశారు ఉగ్రవాదులుగా అనుమానిస్తున్న నలుగురిని అరెస్టు చేసి వారి నుంచి యాభై ఐదు పిస్టళ్లు మరో యాభై బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు అరెస్టైన వ్యక్తుల్లో ఒకరు ఢిల్లీ వాసి కాగా మిగతా వారు ఉత్తరప్రదేశ్కు చెందినవారని తెలుస్తోంది పీజీ వైద్య విద్యలో ప్రవేశాలకు నిర్వహిస్తున్న నీట్కు స్వస్తి పలకాలని జాతీయ వైద్య కమిషన్ నిర్ణయించింది ఎంబీబీఎస్ తుది సంవత్సరం అనంతరం ప్రత్యేకంగా నిర్వహించే నేషనల్ ఎగ్జిట్ పరీక్షలో సాధించిన మార్కుల ప్రాతిపదికనే నీట్ పీజీలోనూ ప్రవేశాలను చేపట్టనుంది ఈ మేరకు పీజీ మెడికల్ సీట్ల నిబంధనల క్రమబద్ధీకరణలో మార్పులు తెస్తూ కమిషన్ ముసాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది పీజీ వైద్య విద్యలో ప్రవేశాలపై జాతీయ వైద్య కమిషన్ ఎన్ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది ప్రవేశాలకు నిర్వహిస్తున్న నీట్ కు స్వస్థ్య పలకాలని నిర్ణయించింది ఎంబీబీఎస్ తుది సంవత్సరం అనంతరం ప్రత్యేకంగా నిర్వహించే నేషనల్ ఎగ్జిట్ పరీక్షలో సాధించిన మార్కుల ప్రాతిపదికనే నీట్ పీజీలోనూ ప్రవేశాలను నిర్వహించనుంది ఈ మేరకు పీజీ మెడికల్ సీట్ల నిబంధనల క్రమబద్దీకరణలో మార్పులు తెస్తూ కమిషన్ ముసాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది ఎగ్జిట్ పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులు పీజీ సీటు కోసం ప్రయత్నించవచ్చు లేదా వైద్య వృత్తిని కూడా ప్రాక్టీస్ చేయవచ్చు ఎగ్జిట్ లో ఉత్తీర్ణత సాధిస్తేనే రిజిస్ట్రేషన్ కు అనుమతిస్తారు వచ్చే ఏడాది నుంచి ఈ విధానాన్ని అమలులోకి తెచ్చే అంశాన్ని జాతీయ వైద్య కమిషన్ పరిశీలిస్తోంది ఎగ్జిట్ పరీక్షల్లో వచ్చే మార్కులకు మూడేళ్ల వరకు పరిమితి ఉంటుంది ఇదే సమయంలో ఎన్ఎంసీ మరికొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకుంది ఇక నుంచి పీజీ వైద్య విద్యార్థులను జిల్లా ఆసుపత్రికి కూడా మూడు నెలల పాటు పంపించాలని నిర్ణయించింది వీరికి అక్కడ కూడా ఉపకార వేతనాలు లభిస్తాయి పీజీ సూపర్ స్పెషాలిటీలో ఇప్పటి వరకు వేర్వేరుగా ఉన్న రుమటాలజీ క్లినికల్ ఇమ్యూనాలజీలను ఒకటిగా కలిపారు కొత్తగా ఇంటర్వెన్షనల్ రేడియాలజీ పీడియాట్రిక్ ఆర్థోపెడిక్స్ హెడ్ అండ్ నెక్ సర్జరీ రీప్రొడక్టివ్ మెడిసిన్ అండ్ సర్జరీ కోర్సులను అందుబాటులోకి తీసుకురానున్నారు పీజీలో బయోఫిజిక్స్ మెడికల్ జెనెటిక్స్ కోర్సులను తొలగించారు విద్యా బోధన చేసేటప్పుడు ఉండే పీజీ గైడ్ అర్హత కాలాన్ని ఎనిమిది నుంచి ఐదేళ్లకు కుదించారు ప్రస్తుతం ఒక యూనిట్ లో ఒక ప్రొఫెసర్ కు తన అనుభవంతో సంబంధం లేకుండా మూడు పీజీ సీట్లు ఇస్తున్నారు ఈ విధానంలో స్వల్ప మార్పులు తెస్తూ స్పష్టత ఇచ్చారు ఉదాహరణకు ఒక వైద్య కళాశాలలో ఆచార్యుడికి పీజీ బోధనలో ఏడాది అనుభవమే ఉంటే ఆ యూనిట్ కు ఒక పీజీ సీటు ఇస్తారు రెండేళ్ల అనుభవం ఉండి ఏడాదిలో ఇద్దరు పీజీ విద్యార్థులకు బోధన అందిస్తే ఆ యూనిట్ కు రెండు పీజీ సీట్లు అందిస్తారు ఆచార్యుడికి ఐదే అనుభవం ఉండి ఏడాదికి కనీసం ఇద్దరు పీజీ విద్యార్థులకు బోధన చేస్తే మూడు సీట్లు ఇస్తారు ముసాయిదా తీర్మానంపై ఈ నెల ముప్పై లోపు అభిప్రాయాలు సూచనలు సలహాలు పంపించాలని జాతీయ వైద్య కమిషన్ కోరింది కేంద్రంలో మోదీ ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా పోరాడడం కోసం విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు కాంగ్రెస్ వరుస సమావేశాలను నిర్వహిస్తోంది ఈ క్రమంలోనే ఈ నెల ఇరవైనా కాంగ్రెస్ అధినేత్రి సోనియా వర్చువల్ గా విపక్ష నేతలతో సమావేశం కానున్నారు ఈ మేరకు భావసారూప్య పార్టీల నేతలకు సోనియా గాంధీ ఆహ్వానాలు పంపారు ఈ భేటీకి శివసేన అధినేత మహారాష్ట ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తృణమూల్ అధినేత్రి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ డీఎంకే అధినేత తమిళనాడు సీఎం స్టాలిన్ కానున్నారు జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ పలువురు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కూడా పాల్గొంటారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి పెగససు కుంభకోణంతో పాటు రైతుల సమస్యలపై పలు విపక్ష పార్టీలు ఇప్పటికే పార్లమెంటు లోపల బయట మోదీ సర్కార్కు వ్యతిరేకంగా గళం వినిపిస్తున్నాయి ఈ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా సోనియా గాంధీ విపక్ష నేతలతో సమావేశం నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి వర్షాకాలం ఆరంభంలో మురిపించిన వానదేవుడు ఇరవై రోజులుగా పత్తా లేకుండా పోయాడు వాన జాడలేక కొన్ని చోట్ల పత్తి పంట వాడిపోతోంది వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టిన అన్నదాతలు వరుణదేవుడి కరుణ కోసం నిరీక్షిస్తున్నారు మరో వారం రోజులు ఇదే పరిస్థితి ఉంటే పంటలపై ఆశలు కోల్పోవడమేనని ఆవేదన వ్యక్తం చేస్తున్న ఖమ్మం జిల్లా పత్తి రైతులతో మా ప్రతినిధి లింగయ్య ముఖాముఖి వరుణుడు ముఖం చాటేశాడు దాదాపు రోజులుగా జాడ ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతాంగం తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది సున్నాథపాలెం మండలంలో ఉన్నాం ఈ మండలంలో అత్యధికంగా పత్తి రైతులుంటారు అత్యధికంగా ఎకరాల్లో పత్తి సాగు అవుతుంది ఏంటంటే ఎన్ని ఎకరాల్లో పత్తి సాగు చేశారు అసలు ఎన్ని రోజులైంది పత్తి విత్తనాలు పెట్టి ఇప్పటి వరకు ఎట్లా ఉండాలి పత్తి ఇప్పుడు ఎట్లా ఉండదు ఇప్పటికీ నలభై ఐదు రోజులైంది పత్తి ఈ సైజ్ రావాలి పత్తి అసలు గూడ లేదు పూత లేదు ఏం లేదు మొత్తం మూడు ఎకరాలు వేస్తే ఇప్పటికి యాభై అరవై రూపాయలు ఖర్చు వచ్చింది దీని పరిస్థితి బాగాలేదు వాస్తవంగా ఎన్ని రోజుల క్రితం ఈ పత్తి విత్తనాలు పెట్టారు ఎన్ని రోజుల్లో పంట పూత దశకు రావాల్సింది ఉంది నలభై ఐదు రోజుల్లో పూతకు వస్తుంది ఇప్పుడు నలభై ఐదు రోజులు దాటి దాటిపోతుంది ఏం లేదు వర్షం లేదు మీకు కనబడుతుంది సార్ చూడండి మీరు ఈ పరిస్థితి మా పరిస్థితి బాగాలేదు మీరంతా ఎన్ని ఎకరాల పత్తి వేసారు ఏంటి మూడు ఎకరాలు వేసామండి ఏం లేదు ఇదే దీని మాదే చేని ఆ ఇట్లా ఉంది ఇక ఏముంది పత్తి వేస్తే మూడు ఎకరాలు వేస్తే ఇక దగ్గర దగ్గర డెబ్బై ఎనభై వేలు ఖర్చు వచ్చింది మాకు వస్తే ఇక పత్తి లేదు ఏం లేదు మా పరిస్థితి ఘోరంగా ఉంది ఇక మేము స్వచ్ఛ ఆధారంగానే లో ఈ మొత్తం వర్షం వర్షం తగలంగానే వేస్తాం ఇక వర్షాల నుంచి ఇది వేసినాం వెళ్ళిపోయింది వర్షం ఇక మీరు ఎకరాలు కూడా రెండు ఎకరాలు వేసినా ఇప్పుడు కాస్తే ఇంకో నెల పదిహేను రోజులకి పత్తి వస్తుంది పత్తి లేదు అనేది ఉన్న చెట్టే అంతే ఉంది వేసినట్టే ఉంది ఇంకో పదిహేను రోజులు కొడితే మొత్తం మాడిపోయింది మీరు ఏ పంటలు వేసారు పంటల పరిస్థితి ఏంటంటే అదే పత్తి చేసినామండి రెండు మూడు ఏడాది వేసినాము మొత్తం దాదాపు ఏం లేదు ఇక వర్షం లేకపోతే మొత్తం చచ్చిపోతుంది నీళ్ళు గడదా ఉన్నా కూడా బోర్లు ఆ గత గతేడాది కూడా పత్తి వేసి ఉంటారు కదా గతేడాది ఈ సమయానికి పత్తి ఏ స్థాయిలో ఉంది ఇప్పుడు ఏ పత్తి పరిస్థితి లాస్ట్ ఇయర్ పత్తి ఫ్లవరింగ్ స్టేజ్లో ఉందండి ఈ టయానికి ప్రస్తుతానికి వర్షాలు లేక పత్తి వేసిన ఇరవై రోజుల దాకా ఇక వర్షాలు లేవు ఇరవై రోజుల దాకా పత్తి ఇదే స్టేజ్లో ఉంది ఫార్టీ డేస్ అయి ఫార్టీ ఫైవ్ డేస్ అయిపోయి నలభై ఐదు రోజులు అయిపోయింది ఇంకో నలభై ఐదు రోజులు అయితే బీటీ గ్యారెంటీ అయిపోద్ది తర్వాత ఒకవేళ అది కాసినా కాయ పుచ్చు ఇక రైతుకు అది ఒకవేళ ఇప్పుడు వర్షాలు వచ్చి అది పూతకు వచ్చినా పుచ్చు బాగా వస్తుందండి అది కూలోళ్ళకు కూడా సరిపోయిందరూ ఖర్చు పెట్టారు ఒక ఎకరానికి అంత అంత కలిపి ఎంత పెట్టుబడి అవుతుంది ఎకరానికి వచ్చేసి ఇప్పటి వరకు ఇరవై ఐదు వేలు పెట్టామండి దున్నిన కాడ నుంచి ఇత్తనాలు వేసే వరకు ట్వంటీ ఫైవ్ థౌజండ్ అయిపోయినాయి కౌలు రైతులకు అయితే ఇంకో పదిహేను వేలు యాడ్ అయితే అండి వర్షాలు ఒకవేళ పడకపోతే పరిస్థితి ఏంటి వర్షాలు వర్షాలు వచ్చినా అనుకున్నంత దిగుబడి అయితే రాదండి ఎకరానికి పది క్వింటాల్ వస్తుంది మామూలుగా వర్షాలు ఇప్పుడైతే రావచ్చు మేబీ వర్షాలు లేక ఆ సాగునీటి వనరులు లేకపోవడం వల్లనే పంట పూర్తి స్థాయిలో ఎదుగుదల కనిపించట్లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి నెలకొంది కెమెరా పూర్ణచందో లింగయ్య ఇటీవి ఖమ్మం కొన్ని రోజుల క్రితం రికార్డు స్థాయిలో కురిసిన వర్షాలకు నిర్మల్ జిల్లాలోని ప్రధాన రహదారులు గుంతలమయమయ్యాయి మరమ్మతులు చేయకపోవడంతో రోడ్లపై వెళ్లాలంటే ప్రయాణికులు వాహనదారులకు ప్రాణసంకటంగా మారింది నిర్మల్ జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లు అధ్వాన్నంగా మారాయి ఎక్కడ చూసినా రోడ్లపై గుంతలే దర్శనమిస్తున్నాయి ఎక్కడికక్కడా గుంతలుగా మారటం వల్ల ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి వెళ్లాలంటే నరకప్రాయంగా మారింది వాహనాలపై వెళ్తుంటే వెన్ను పూసలు దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది గర్భిణీలు అనారోగ్యానికి గురైన వృద్ధులను ఆటోల్లో తీసుకెళ్లడం కష్టంగా మారిందని డ్రైవర్లు వాపోతున్నారు రాత్రిపూట గుంతలు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయని వాపోతున్నారు మధ్యలో పొగ పెద్ద వర్షం పడుతుంది పదిహేను రోజుల ఆ పెద్ద వర్షాల వల్ల ఏర్పడడం గుంతలు చాలా ఘోరంగా మారినాయి బాలింతలు కానీ ఏదైనా పేషెంట్లను కానీ రాత్రి సమయంలో ఏదైనా ఆటోలో తీసుకెళ్దామంటే ఆటోలు వచ్చే పరిస్థితి లేకుండా ఉంది కంబర్ రోడా లేకపోతే మరి పొలాలకు వెళ్ళే మట్టి రోడా తెలియని పరిస్థితిలో ఉంది ఆటోలు ఎరిగిపోతున్నాయి పబ్లిక్కు బాగా ప్రాబ్లం అవుతున్నది అచ్చిపోయేట వాళ్ళకు ఏదైనా రోడ్లు గుంతలమయంగా మారాయి పట్టణంలోని నగర్ సిద్దాపూర్ ప్రధాన రహదారి గత కొన్నేళ్లుగా తాత్కాలిక మరమ్మత్తులతో కాలం వెల్లదిస్తున్నారని ఈ మధ్య కురిసిన వర్షానికి పరిస్థితి దయనీయంగా మారిందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు ఈ రోడ్లపై వెళితే నడుము నొప్పులే కాదు వాహనాలు చెడిపోతున్నాయని చెబుతున్నారు ఇంత అయినా కానీ అధికారులకు క్షేమం చెప్పినట్టు లేదు ఎన్నిసార్లు రిపేర్ చేసినా కానీ అది అంతే ఉన్నది అందరూ మనకి కాళ్ళు చేతులు విరిగినాయి తొందరపడి వర్షాలకు అయితే పూర్తిగా కనీసం ఏంటో ఒక్కొక్క మూడు నాలుగు ఫీట్ల లోతులుగా గుండెలు ఏర్పడి చేసి ఈ రోడ్డు బాగు చేయిస్తారని మేము మా ప్రజల నుంచి ఆదిశ్రయం అయితే వర్షాలు పడి రోడ్లు దెబ్బతిన్న తర్వాత ఆయా శాఖల అధికారులు సర్వే చేపట్టారు పంచాయతీరాజ్ రహదారులు గ్రామాల్లోని కాల్వర్టుల మరమ్మతులకు సుమారు పదమూడు కోట్లు ఖర్చవుతుందని ఆ శాఖ అధికారులు అంచనా వేశారు రోడ్డు భవనాల శాఖ వారు చేపట్టిన రహదారులకు తాత్కాలిక మరమ్మతులకు రెండున్నర కోట్లు శాశ్వత పరిష్కారం కోసం డెబ్బై ఐదు కోట్లు ఖర్చవుతుందని ఆ శాఖ అధికారులు అంచనా వేశారు కృష్ణా గోదావరి బోర్డుల తదుపరి కార్యాచరణపై ఆసక్తి నెలకొంది బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసి నెల రోజులు గడిచింది నోటిఫికేషన్లో పేర్కొన్న బాధ్యతలను నిర్వర్తించేందుకు ముప్పై రోజుల గడువులోగా సంస్థాగత స్వరూపాన్ని ఖరారు చేయాల్సి ఉంది రెండు రాష్ట్రాల నుంచి ఎలాంటి సమాచారం అందని నేపథ్యంలో బోర్డులు ఏం చేస్తాయన్నది చూడాల్సి ఉంది అటు నోటిఫికేషన్ అమలు కార్యాచరణ పురోగతిపై గోదావరి బోర్డు రెండు రాష్ట్రాలను ఆరా తీసినట్లు తెలిసింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య కృష్ణా గోదావరి నదీ జలాల అంశంపై ఏర్పాటైన కృష్ణా గోదావరి నది యాజమాన్య బోర్డుల పరిధిని కేంద్రం గత నెలలో ఖరారు చేసింది రెండు వేల పద్నాలుగు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టాన్ని అనుసరించి రెండు బోర్డుల పరిధికి సంబంధించి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ జులై పదిహేడున గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది అక్టోబర్ పద్నాలుగు నుంచి నోటిఫికేషన్ అమల్లోకి వస్తుందన్న కేంద్రం ఆలోగా అమలు కార్యాచరణ ఖరారు చేయాలని అందుకు అనుగుణంగా తగు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది కేంద్ర ఆదేశాల నేపథ్యంలో రెండు రాష్టాల ప్రతినిధులతో సమన్వయ కమిటీల సమావేశం ఏర్పాటు చేశాయి నోటిఫికేషన్ అమలు కార్యాచరణ ఖరారు కోసం ఈ నెల మూడో తేదీన కమిటీల ఉమ్మడి సమావేశం నిర్వహించారు ఆ తర్వాత ఈ నెల తొమ్మిదో తేదీన రెండు బోర్డులు ఉమ్మడి సమావేశాన్ని నిర్వహించాయి రెండు సమావేశాలకు తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులు గైర్హాజరయ్యారు నోటిఫికేషన్ అమలు కోసం అవసరమైన వివరాలు సమాచారం ఇవ్వాలని రెండు రాష్ట్రాలను బోర్డులు కోరాయి గెజిట్ లోని కొన్ని అంశాలకు సంబంధించి తమకు అభ్యంతరాలు ఉన్నాయని వాటిని కేంద్ర జలశక్తి శాఖ దృష్టికి తీసుకెళ్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది దీంతో బోర్డులకు రెండు రాష్ట్రాల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి వివరాలు సమాచారం అందలేదు నోటిఫికేషన్ లో పేర్కొన్న ప్రకారం అమలు పర్యవేక్షణ కోసం రెండు బోర్డులు ముప్పై రోజుల్లోపు సంస్థాగత స్వరూపాన్ని ఖరారు చేసి ప్రకటించాల్సి ఉంది అందుకు అనుగుణంగా కేంద్రం అధికారులను నియమిస్తోంది అయితే సంస్థాగత స్వరూపం ఖరారు గడువు ముగిసినప్పటికీ ఆ ప్రక్రియ ఏమాత్రం ముందుకు సాగలేదు దీంతో ఇప్పుడు బోర్డులు ఏం చేస్తాయన్నది ఆసక్తి రేకెత్తిస్తోంది అటు ఇతర అంశాలకు సంబంధించి కూడా బోర్డులు ఇప్పటికే రెండు రాష్ట్రాలకు లేఖలు రాశాయి నోటిఫికేషన్లోని వివిధ అంశాల అమలు కోసం సన్నద్దతను గోదావరి బోర్డు ఆరా తీసినట్లు తెలిసిందే ఈ మేరకు రెండు రాష్ట్రాలకు జీఆర్ఎంబి తాజాగా లేఖ రాసినట్లు సమాచారం కేఆర్ఎంబీ కూడా లేఖలు రాసే అవకాశముంది మరోవైపు నీటి వినియోగం సహా ఇతర అంశాలపై చర్చించేందుకు కృష్ణా బోర్డు నెలాఖరులోపు సమావేశాన్ని నిర్వహించే అవకాశాలున్నాయి ఇన్నాళ్లు అన్నిట్లో సాయం చేసిన పొరిగింటి వ్యక్తి పెళ్లయ్యాక మారిపోయాడు భార్య రాగానే వారిని పట్టించుకోవడం మారేశాడు ఆర్థికంగా సాయం లేదు ఆ వైపు చూపేలేదు పెళ్లయ్యాక మారిపోయాడని కోపంతో అతని భార్యను హత్య చేశారు ఇద్దరు దంపతులు జార్ఖండ్కు చెందిన రాజేష్ వర్మ హైదరాబాద్ జీడిమెట్లో ఐదేళ్లుగా ఉంటున్నాడు అతని పక్క గదిలో యూపీకి చెందిన సంజిత్ రింకు దంపతులుంటున్నారు ఆటో డ్రైవర్ అయిన సంజిత్ జులైగా తిరిగి అప్పుల పాలయ్యాడు రింకుతో వివాహేతర సంబంధం పెట్టుకున్న రాజేష్ ఇంటికి కావలసిన ఖర్చులు తానే భరించాడు రింకు భర్త సంజిత్ కు ఈ విషయం తెలిసిన డబ్బుల కోసం కథ నడిపించాడు ఏప్రిల్లో జార్ఖండ్కు చెందిన పూజను పెళ్లి చేసుకున్న రాజేష్ ఆమెను ఇదే ఇంటికి తీసుకొచ్చాడు రింకుకు దూరంగా ఉండడంతో పాటు ఇంటి ఖర్చులకు డబ్బులు ఇవ్వడం ఆపేశాడు పూజ రావడంతోనే తమకు ఆర్థిక ఇబ్బందులు వచ్చాయని భావించిన దంపతులిద్దరూ ఈ నెల పదిన రాజేష్ విధులకు వెళ్ళిన సమయంలో నిద్రపోతున్న పూజను దిండితో ఊపిరాడకుండా చేసి చంపేశారు రాజేష్ మరో వ్యక్తి వచ్చి చంపేశారని పోలీసులకు కట్టుకథ చెప్పారు సీసీ కెమెరాలు పరిశీలించి కిరాతక దంపతుల్ని రిమాండ్కు తరలించారు ఖర్చులు కూడా అతనే భరించేది ఏప్రిల్ ఇరవై నాలుగో ఈ రాజేశ్వర్మ పూజ అనే అమ్మాయిని జార్ఖండ్ చెందిన ఆమెను వివాహం చేసుకుని తర్వాత మే పదవ తారీఖు రోజు ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత వాళ్ళు భార్య ఇద్దరు ఒక రూమ్ లో తర్వాత వీళ్ళు భార్య భర్త లో ఉండేవారు ఈ మధ్య కాలంలో ఈ రాజేష్ వర్మ ఈమెతో చన్నుగా ఉండడం మానేసిడు మాట్లాడడం తగ్గించాడు తర్వాత ఇంటికి సంబంధించిన ఖర్చులు కూడా కొంచెం చూసి చూసి ఇవ్వడం జరిగింది దాంతో అలా భార్య కూడా అన్ని ఖర్చులు అడగడం తోటి అతను కొంచెం ఇల్లిద్దరి మధ్యలో గొడవలు అయ్యే పరిస్థితి ఉండడంతో ఈ ఈ రాజేశ్వర్మ ఈ రూమ్ కాల్ చేసి వేరే వెళ్ళామని ప్లాన్ చేసిండు ప్లాన్ చేసి వేరే రూమ్ వెతుకునే క్రమంలో వీళ్ళిద్దరు భార్య భర్తలు రింకు యాదవ్ తర్వాత సంజయ్ ఇద్దరు ఏంటంటే ఫైనాన్షియల్ ఇబ్బంది అయితే అతను వెళ్ళిపోతే ఐదుగురిని కాపాడారు బండ్ హుస్సేన్ సాగర్ వద్ద వివిధ ప్రాంతాలకు చెందిన ఐదుగురు శుక్రవారం ఆత్మహత్యకు యత్నించారు భర్త వేధింపులు తాళలేక మానసిక ఒత్తిడితో ఇద్దరు మహిళలు ఆత్మహత్యం చేశారు ఆర్థిక సమస్యలతో ఓ మహిళ ప్రేమ విఫలమైందని మరో యువతి బలవన్మరణానికి యత్నించారు మద్యానికి బానిసైన ఓ మహిళ కుటుంబ సమస్యలతో ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించింది వీరందరినీ పోలీసులు కాపాడగా లేక్ పోలీస్ స్టేషన్ సేఐ ధనలక్ష్మి కౌన్సిలింగ్ చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు కరోనా మళ్లీ విజృంభిస్తున్న వేళ బూస్టర్ డోసును మరింత మందికి ఇవ్వాలని ఇజ్రాయెల్ ప్రభుత్వం నిర్ణయించింది కరోనా వ్యాప్తి దృష్ట్యా ఆరోగ్య కార్యకర్తలు అరవై ఏళ్లు వారికి గత నెల నుంచి ఫైజర్ టీకా మూడో డోసు పంపిణీ చేస్తుండగా తాజాగా యాబై ఏళ్లు పైబడిన అందరికీ ఇవ్వనున్నట్లు ప్రభుత్వం తెలిపింది జనాభా ప్రాతిపదికన ఈ ఏడాది ఎక్కువ మందికి వ్యాక్సిన్ వేసిన జాబితాలో ఇజ్రాయెల్ ప్రథమ స్థానంలో ఉంది అయితే ప్రపంచవ్యాప్తంగా డెల్టా వేరియంట్ పెరుగుతున్నందున ఇదివరకే రెండు డోసులు టీకా తీసుకున్న వారికి మూడో డోసు పంపిణీ చేస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా దాతృత్వ కార్యకలాపాలను నిర్వహిస్తున్న వంద మంది భారత వ్యాపార దిగ్గజాల్లో గౌతమ్ అదాని నీతా అంబానీ మంగళం బిర్లాలు తొలి మూడు స్థానాల్లో నిలిచారు అమెరికాకు చెందిన వలస సంఘం ఇండియాస్పోరా పలు రకాల విశ్వసనీయ వర్గాలు పత్రాలు పరిశోధనల ఆధారంగా ఈ జాబితాను రూపొందించింది భారత్లోని ప్రముఖులు తమ విజయాల ప్రభావాన్ని దాతృత్వం ద్వారా సమాజానికి మేలు చేసేందుకు వినియోగిస్తుండడం అత్యంత స్పూర్తిదాయకమని ఇండియాస్పోరా వ్యవస్థాపకుడు ఎంఆర్ రంగస్వామి పేర్కొన్నారు గోద్రేజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ బాధితుల నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్త ఆది గోద్రేజ్ వైదొలగనున్నారు తన సోదరుడు నాదిర్ గోద్రేజ్ కు ఈ బాధ్యతలను అప్పగించనున్నారు అక్టోబర్ ఒకటి నుంచి ఈ మార్పులు అమల్లోకి వస్తాయని కంపెనీ యాజమాన్యం తెలిపింది అయితే గోద్రేజ్ గ్రూపునకు చైర్మన్ గాను గోద్రేజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కు గవర్నర్ చైర్మన్గా ఆది గోద్రేజ్ కొనసాగుతారని స్పష్టం చేసింది ప్రస్తుతం నాదేర్ గోద్రేజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కు మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు కంపెనీకి సుమారు నాలుగు దశాబ్దాల పాటు ఆది గోద్రేజ్ సేవలందించారు ప్రముఖ సామాజిక మాధ్యమ సంస్థ ట్విట్టర్ కీలక నిర్ణయం తీసుకుంది ట్విట్టర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మనీష్ మహేశ్వరిని బదిలీ చేసింది ఈ మేరకు బదిలీ విషయాన్ని ట్విట్టర్ ఉపాధ్యక్షుడు యో షామోటి వెల్లడించారు అమెరికాలోని ట్విట్టర్ సంస్థ ప్రధాన కార్యాలయంలో సీనియర్ డైరెక్టర్ హోదాలో మనీష్ నూతన బాధ్యతలు చేపట్టనున్నారని పేర్కొన్నారు భారత్లో రెండేళ్లకు పైగా అభివృద్ధికి సేవనందించిన మనీష్ కు షామోఠి కృతజ్ఞతలు తెలిపారు కరోనా దశ వ్యాప్తి సహా బలహీన రోగ నిరోధక శక్తిని దృష్టిలో పెట్టుకుని అగ్రరాజ్యం అమెరికా కోవిడ్ మూడో డోసు టీకాకు ఆమోదం తెలిపింది ఈ మేరకు అమెరికన్లో రెండు డోసుల తర్వాత కూడా మరో టీకా తీసుకునేందుకు అనుమతినిస్తూ అమెరికా వ్యాధి నియంత్రణ నిర్మూలన కేంద్రం సిడీసీ ఆదేశాలు జారీ చేసింది ఈ నిర్ణయంతో కోవిడ్ ముప్పు అధికంగా ఉన్నవారితో పాటు సాధారణ ప్రజలకు సైతం వైరస్ నుంచి రెట్టింపు రక్షణ లభించనుందని సీడీసీ డైరెక్టర్ రోచెల్లా వాలెన్స్కి పేర్కొన్నారు అటు కరోనా మహమ్మారి మరోమారు అగ్రరాజ్యంపై పంజాబ్ విసురుతున్న క్రమంలో మూడో డోసు టీకాకు అనుమతి ఇవ్వడం అమెరికన్లకు మరింత రక్షణ కల్పించనుందని అక్కడి వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు టీకాల పంపిణీ విషయంలో పేద ధనిక దేశాల మధ్య అంతరాన్ని తగ్గించేందుకు బూస్టర్ డోసుపై తాత్కాలిక నిషేధం విధించాలన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ విజ్ఞప్తిని గత నెల అమెరికా తిరస్కరించింది అగ్రరాజ్యంలో శ్వేత జాతీయుల జనాభా గణనీయంగా తగ్గుతోందని అమెరికా సెన్సెక్స్ బ్యూరో వెల్లడించింది ఈ మేరకు అమెరికా జనాభా లెక్కలను ఆదేశ సెన్సెక్స్ బ్యూరో విడుదల చేసింది రెండు వేల పదిలో అరవై మూడు పాయింట్ ఏడు శాతం ఉన్న శ్వేత జాతీయల జనాభా రెండు వేల ఇరవై నాటికి యాభై ఏడు పాయింట్ ఎనిమిది శాతానికి పడిపోయిందని తెలిపింది ఐరోపా పశ్చిమాసియా మూలాలు ఉన్న తెల్ల జాతి అమెరికన్ల జనాభా రెండు వేల పదిలో పంతొమ్మిది పాయింట్ ఆరు కోట్లు ఉండగా రెండు వేల ఇరవై నాటికి పంతొమ్మిది పాయింట్ ఒక్క కోట్లకు తగ్గింది కాలిఫోర్నియాలో స్పానిష్ లాటిన్ అమెరికా మూలాల వారి జనాభా ముప్పై ఏడు పాయింట్ ఆరు శాతం నుంచి ముప్పై తొమ్మిది పాయింట్ నాలుగు శాతానికి వృద్ధి చెందింది అయితే ఈ ప్రాంతంలో శ్వేత జాతుల జనాభా మాత్రం నలభై పాయింట్ ఒక శాతం నుంచి ముప్పై నాలుగు పాయింట్ ఏడు శాతానికి పడిపోయింది అటు బహుజల జాతులకు చెందిన వారి సంఖ్య పెరుగుదలే గణాంకాలపై ప్రభావం చూపిందని నిపుణులు పేర్కొంటున్నారు అటు అగ్రరాజ్యంలో భారతీయ అమెరికన్ల జనాభా పెరిగినట్లు అమెరికా సెన్సెక్స్ బ్యూరో వెల్లడించింది గడిచిన పదేళ్లలో ఆసియాకు చెందిన వారి జనాభా మూడొంతులు పెరిగిందని రెండు వేల ఇరవై నాటికి వీరి జనాభా రెండు కోట్ల నలభై లక్షలకు చేరినట్లు తెలిపింది ఆఫ్ఘనిస్తాన్లో తమ ఆధిపత్యాన్ని పెంచుకుంటూ తాలిబన్లు విజృంభిస్తున్న వేళ ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ తాలిబన్లకు కీలక సూచనలు చేశారు తాలిబన్లో తమ దాడులను వెంటనే నిలిపివేయాలన్న ఆంటోనియో ఈ సుదీర్ఘ అంతర్యుద్దాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని గట్టిగా కోరారు అటు తాలిబన్లు ఆక్రమించుకున్న ప్రాంతాల్లోని ప్రజలు జర్నలిస్టులపై తీవ్ర ఆంక్షలు విధిస్తుండడంపై ఐరాసా సెక్రటరీ జనరల్ ఆందోళన వ్యక్తం చేశారు ముఖ్యంగా ఆఫ్ఘాన్ బాలికలు మహిళల హక్కులను కలరాస్తూ వారి పట్ల తాలిబన్లు విచక్షణారహితంగా నడుచుకోవడం హృదయ విదారకంగా ఉందని ఆయన పేర్కొన్నారు మరోవైపు దశాబ్దాల అంతర్యుద్దాన్ని పరిష్కరించుకునేందుకు వెంటనే చర్చలను ప్రారంభించాలని ఐరాసా విజ్ఞప్తి చేసింది ఒడిశాకు చెందిన ఓ యువకుడు అరుదైన రికార్డు నెలకొల్పాడు బలాంగీర్ జిల్లాకు చెందిన రాజ్గోపాల్ హాకీ స్టిక్ను తన చేతి వేలిపై మూడు గంటల ముప్పై ఐదు నిమిషాల పాటు బ్యాలెన్స్ చేసి గిన్నెస్ రికార్డు సాధించాడు ఇప్పటి వరకు కర్ణాటకకు చెందిన హిమాంశు గుప్తా దాదాపు రెండు గంటల ఇరవై రెండు నిమిషాల పాటు స్టిక్ను నిలిపి రికార్డు సృష్టించాడు తాజాగా రాజ్ గోపాల్ మూడు గంటలకు పైగా స్టిక్ను నిలిపి ఆ రికార్డును తన సొంతం చేసుకున్నాడు జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్కు చెందిన ఓ రెస్టారెంట్ యజమాని పిజ్జా ప్రియులకు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు తాము ఇచ్చే పిజ్జా మొత్తం తింటే ఇరవై వేల నగదు బహుమతి గెలుచుకోవచ్చునని చెబుతున్నాడు అరగంటలో తాము ఇచ్చే పిజ్జా తింటే ఇరవై వేలు ఇస్తామని ప్రకటించాడు పోటీలో ఓడిపోయిన వారి నుంచి పిజ్జాకు డబ్బులు కూడా తీసుకోబోమని తెలిపాడు ఇతర దేశాల్లో ఇలాంటి పోటీలు తరచూ చూస్తున్నప్పటికీ కశ్మీర్లో ఇదే తొలిసారి అని తెలిపాడు ఇప్పటి వరకు ఈ పోటీలో ఆరుగురు పాల్గొన్నట్లు చెప్పుకొచ్చారు ఎవరూ నెగ్గలేదని ఓ వ్యక్తి మాత్రం తొంభై శాతం పిజ్జా తినగలిగినట్లు వివరించాడు ఆజాదిక అమృత మహోత్సవంలో భాగంగా హైదరాబాద్లోని మాదాపూర్ శిల్పారామంలో స్వాతంత్ర్య సమరయోధుల ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు కుమరంభీం చాకలి ఐలమ్మ స్వామి రామానంద తీర్థ అల్లూరి సీతారామరాజు టంగుటూరి ప్రకాశం పంతులు తదితరుల పాత్రను ఫోటోల ద్వారా వివరించారు ఈ ప్రదర్శన ఈ నెల పదిహేడు వరకు నిర్వహిస్తున్నట్లు శిల్పారామం అధికారులు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్ఓబి డైరెక్టర్ శృతి పాటేల్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ మానస కృష్ణకాంత్ శిల్పారామం జనరల్ మేనేజర్ అంజయ్య పాల్గొన్నారు